తను చేసిన తప్పుల్ని తను చెప్పుకోకపోయినా, అది బయటపడినప్పుడు, లోకేశ్వర్ని ఇంట్లో నుంచి గెంటేస్తున్నప్పుడు నువ్వు అడ్డుపడకుండా ఉండు ఉంటే అప్పుడే వచ్చుండే తనలో మార్పు. కానీ నువ్వేం చేశావు? ఎప్పటికప్పుడు తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ వచ్చావు. ఇక మీదట లోకేశ్వరి ఎలాంటి తప్పు చేయదు, ఆ బాధ్యత నాది అని తన్ని నువ్వు ఆపేశావు. అందుకే తను అలా తయారైంది. దెబ్బ తగిలితేనే గుండమ్మా, ఎవరికైనా నొప్పి తెలిసేది. చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు దండించాలండి, నేను కాదండం లేదు. కానీ తర్వాత బుజ్జగించాల్సింది కూడా పెద్దవాళ్లే కదా. అవును, నేను కూడా కాదండం లేదు, కానీ తప్పు చేసినప్పుడు చెంప పగలగొట్టాలి అంటున్నాను. ఆ తర్వాత బుజ్జగించు, కానీ ఇక్కడ అలా జరగడం లేదు కదా. సరిగ్గా నడవడం రాని పిల్లాడు పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు. పెద్దవాళ్ళం పరిగెత్తకూడదు నానా, పడితే దెబ్బ తగులుతుంది అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఒక్కసారి పరిగెత్తి పడితే, మోకాళ్ళ చిప్పలు పగిలితే అప్పుడు అర్థమవుతుంది. పరిగెత్తితే ఇలా జరుగుతుంది అని అప్పుడు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. లోకేశ్వర్ విషయంలో నువ్వు చేసిన తప్పు నేను చేయదలుచుకోలేదు. ఇప్పుడే ఈ విషయాన్ని అందరికీ చెప్పి చెంప పగలగొట్టిస్తాను. అయ్యో ఏమండి, ప్లీజ్ అండి, దయచేసి విషయాన్ని ఇంతటితో వదిలేయండి. లోకేశ్వరికి ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తానండి, మీరు గొడవ పడొద్దు. ప్లీజ్ అండి, నా మాట వినండి. నీ కర్మే, తను చేసిన తప్పులకి నేనే తిట్లు తింటాను, నేనే నిందలు మోస్తాను అని నువ్వు అంటూ ఉంటే నేనేమీ చేయలేను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోకుండమ్మా, నీ మంచితనం తనకి చేతగాని తనలా కనబడుతుంది. ఏదో ఒకరోజు అది నీ ఉనికికే ప్రమాదం తీసుకొస్తుంది, అది గుర్తుంచుకో. హలో, లోకేశ్వరి గారా? అవునండి, మీరెవరు? అదే మేడం, మొన్న మోడలింగ్ కోసం మా ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇచ్చారు కదా. అవును సార్, చెప్పండి. మళ్ళీ ఈరోజు కూడా వచ్చి మీరు ఆడిషన్ ఇవ్వాల్సి ఉంటుంది మేడం. అదేంటి, లాస్ట్ టైం ఇచ్చాను కదా. అప్పుడే చెప్పాం కదా మేడం, వచ్చిన వాళ్ళందరూ అవసరం లేదు, అందులో కొంతమందినే సెలెక్ట్ చేస్తాం, ఇద్దరినే ఫైనల్ చేస్తామని. సెలెక్ట్ అయిన వాళ్ళందరి లిస్టు రెడీ అయింది, వాళ్ళందరూ ఇవాళ ఆడిషన్ ఇస్తే అందులో ఎవరిని తీసుకోవాలా అన్నది ఫైనల్ అయిపోతుంది. అవునా, ఇవాళే రావాలా సార్? ఎగ్జాక్ట్లీ 11 o'clock కల్లా మీరు ఆఫీస్లో ఉండాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా అది మీకే నష్టం అవుతుంది. లేదు సార్, ఎగ్జాక్ట్లీ 11 o'clock కల్లా ఆఫీస్లో ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. టైం 10 అయిపోయింది, 1 hour లోపు ఆఫీస్లో ఉండాలి. ఎలా పాపను వదిలేసెళ్తే ఇది కానీ ఏడ్చిందంటే గొడవ అయిపోతుంది, అలానే పాపను తీసుకెళ్తే మొదటికే మోసం వస్తుంది. బా, ఇప్పుడేం చేయాలి? ఏంటి టెన్షన్ పడుతున్నావు, ఏమైంది?
సమయానికి వచ్చావు నాయనమ్మా. నువ్వు కొద్దిసేపు పాపను చూసుకో, నేను బయటికి వెళ్ళి వచ్చేస్తాను. బయటక? ఎక్కడికి? మోడలింగ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాయనమ్మా. నేను సెలెక్ట్ అయిపోయానంట. ఒకసారి ఆడిషన్ ఇవ్వడానికి నన్ను రమ్మంటున్నారు. 11 కల్లా అక్కడ ఉండాలి. ఆల్రెడీ టైం అయిపోయింది. ఒక 2 అవర్స్లో వెళ్ళి వచ్చేస్తాను, ఓకేనా? పుసే, నీకు దండం పెడతానే. ఇలాంటి టెన్షన్ వ్యాపారాలు మాత్రం నాకు పెట్టకే. అబ్బా, అదేంటి? లాస్ట్ టైం కూడా ఇలాగే చేసావు. ఆ గుండం వచ్చేసి కళ్ళు పెద్ద చేసి ఊరుకుంది. మళ్ళీ నేను కవరింగ్ చేశానంటే ఆ గుండము నన్ను చంపేస్తదే. ఇంట్లో వాళ్ళందరూ నాకు పాడి కట్టి శ్మశానంలో పడేస్తారే. అర్థం చేసుకోనానమ్మా. ఇప్పుడు కానీ నేను వెళ్ళకపోతే ఇప్పటి వరకు నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. చేతికొచ్చిన అవకాశం చేజారిపోతుంది. నీ బాధ నాకు అర్థమవుతుందే, కానీ నా బాధ గురించి కూడా కొంచెం ఆలోచించవే. నువ్వు వెళ్తే మోడల్ అవుతావో లేదో తెలియదు, కానీ పాపను వదిలేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు తిరిగి వచ్చేసరికి నేను సెవన్ అయిపోతానే. సాటి మనిషికి సాయం చేయాలన్న గుణమే లేదు ఇంట్లో వాళ్ళకి. సాటి మనిషి సాయాల గురించి, గుణాల గురించి మనమే మాట్లాడుకోవాలి. ఏంటి? ఏం లేదే, ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఏ ప్రాబ్లం లేకుండా బయటకెళ్ళి రావడానికి నా దగ్గర ఒక దారుందే. ఏం నానమ్మాది? యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చెప్పావనుకో, ఇంట్లో వాళ్ళకి డౌట్ రాదు. వాళ్ళు నిన్ను కాదనరు. పైగా గుండమ్మ ఇంట్లో లేదు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. కరెక్ట్ నాన్నమ్మా, ఇలా చేయడమే కరెక్ట్. హలో అండి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. ఆదిత్య గారు, మేము ఫోన్ చేయగానే మీరు అలా మా ఆఫీస్కి వస్తారని మేము అసలు అనుకోలేదు ఆదిత్య గారు. అదేంటి? ప్రెజెంట్ మార్కెట్లో మీకున్న క్రేజు, పాపులారిటీని బట్టి చాలామంది మేము స్పాన్సర్ చేస్తాం. మాతో కలిసి పనిచేయండి, మా కంపెనీ తరఫున ప్రమోషన్ చేయండి అని అప్రోచ్ అవుతున్నట్టుగా విన్నాం. అందుకే బయట డిమాండ్ ఉన్నప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి అనుకుంటున్నారు, అంతేగా? అంతే కదమ్మా. కానీ మా ఆయన మారరండి. ఆయన ఇంత కష్టపడుతుంది, తను ఎంచుకున్న ఫీల్డ్లో 1 స్థానాన్ని సంపాదించుకోవాలని కానీ డబ్బు సంపాదించుకోవాలని కాదండి. ఈ మాట యాక్చువల్గా ఆయన చెప్పాలి. నేనెందుకు చెప్తున్నానంటే ఆయన వ్యక్తిత్వం గురించి మీ అందరికంటే నాకే ఎక్కువ తెలుసు కాబట్టి. ఎనీహౌ, లాస్ట్ టైం మీరు మేము కలిసి వర్క్ చేయడం వల్ల మీకు ఎంత లాభం కలిగిందో మాకు తెలియదు, కానీ మా కంపెనీ అయితే చాలా గ్రోత్ అయింది. ఆ రిలేషన్ని ఇయర్ కూడా కంటిన్యూ చేయాలని మీకు కాల్ చేశాం. ష్యూర్ సార్, ష్యూర్. సో ఇప్పుడు మీ అగ్రిమెంట్ ఏంటి? ఈసారి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేవి మాట్లాడేసుకుంటే. ఇప్పుడే చెప్పాను కదండి, మాకు కావాల్సింది డబ్బు కాదు, పని. ఆ పని ద్వారా మా ఆయన ప్రతిభకు వచ్చే గుర్తింపు. ఎస్ సార్, నాకు కావాల్సింది పేరు కానీ మనీ కాదు. మీరు పర్ఫెక్ట్ ఆదిత్య గారు. పర్ఫెక్ట్గా ఉన్న కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ వెనక వాళ్ళ భార్యలు ఉంటారు. చిన్న కష్టానికి 100,000 డిమాండ్ చేస్తే వెనకాల వాళ్ళ వైఫ్ అంటది, 100,000 ఏంటి, ఇంకో 100,000 అడగచ్చు కదా అని. కానీ మీకు అలాంటి వైఫ్ దొరకలేదు. మీ వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపించే
గుండమ్మ గారు దొరకడం మీ అదృష్టం. ఎనీవేస్ అగ్రిమెంట్కి మంచి టైం చూసి అరేంజ్ చేసుకుందాం. షూర్ సార్. అన్నట్టు ఆదిత్య గారు, మీ తమ్ముడికి పాప పుట్టింది కదా, మా తరపున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి మీ తమ్ముడికి మీకు మ్యారేజ్ ఒకేసారి అయినట్టుంది? అవును సార్. మీకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళిద్దరూ పేరెంట్స్ అయ్యారు, మరి మీ సంగతి ఏంటి? అంటే అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా, లేక ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా? సార్, మేము ఇక్కడికి వచ్చింది ప్రొఫెషనల్గా మాట్లాడడానికి, పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేయడానికి కాదు. సో ప్లీజ్. అలా అంటారేంటి సార్, ఇదేం మాట్లాడుకునే టాపిక్ కాదు కదా, జనరల్ టాపికేగా. వర్క్ స్ట్రెస్ వల్ల ఇప్పుడు చాలామందికి ఈ ప్రాబ్లం జనరేట్ అవుతూనే ఉంది. నేను క్యాజువల్గా మాట్లాడుతుంటే మీరెందుకు అలా సీరియస్ అవుతున్నారు? ఏంటండి క్యాజువల్? ఏంటి క్యాజువల్? మీరు ఒక నిమిషం ఆగండి. అవునండి, మీతో పాటు పెళ్ళైన వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు, మీరెందుకు అవ్వలేదు అన్నారు, బాగుంది. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా అన్నారు, అంతవరకు బానే ఉంది. కానీ ఏమి తెలియకుండా ఏదైనా లోపం ఉందా అన్నట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? సారీ అమ్మా, మా వాడేదో తెలియక. సారీ అండి, ఇది సరదాగా మాట్లాడే టాపిక్ కాదని నా అభిప్రాయం. ఇక మీదట మీరు ప్రొఫెషనల్గా మాట్లాడడానికైతే పిలవండి, తప్పకుండా వస్తాం. బట్ ఇలాంటి పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడానికైతే వద్దు సార్. సార్, మీరు క్యాజువల్గా అన్న మాటలతో ఆయనకి బాధేసినా సరే ఆయన ఏమి రియాక్ట్ అవ్వడండి, ఎందుకంటే ఆయన రియాక్ట్ అయితే మీరెక్కడ బాధపడతారో అని ఆయన ఆలోచిస్తారు. ఆయనంత సాఫ్ట్ పర్సన్ అండి, కానీ నేను అలా కాదు. సారీ, మీరేమనుకోకండి. సారీ సార్. గుణమ్మా, అదేంటి గుణమ్మా, ఏంటి అలా మాట్లాడేశావు? పిల్లలు పుట్టకపోవడానికి లోపం నీలా ఉందా అమ్మా అంటే ఇందాక తలదించుకొని మీరున్నారు కదా, అలా తలదించుకొని సైలెంట్గా నేను కూర్చొనుండేదాన్నండి. కానీ వాళ్ళు మీలో ఏదైనా లోపం ఉందా అన్నట్టు మాట్లాడారు, అప్పుడు నేను ఎలా ఊరుకుంటాను చెప్పండి? వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తున్నారు గుండమ్మా. అయితే ఆ దేవుడు మిమ్మల్ని నన్ను అమ్మ కడుపులో పెట్టి ఆయనేం స్పాన్సర్ చేశారు, ప్రాణం ఇచ్చాను కదా అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మీ గురించి తప్పుగా మాట్లాడితే కూడా ఆ దేవుడికైనా నేను ఇలాగే సమాధానం చెప్తాను. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటి నువ్వు కాఫీ తీసుకొచ్చావు? ఏ తేకూడదా అండి? అంటే నీకు నీ ఒళ్ళు మోసుకోవడమే కష్టం కదా, ఈ కష్టం కూడా ఎందుకు గుండమ్మ తెచ్చేది కదా అని. కోడలు ఎన్ని సేవలు చేసినా మీ దగ్గర మెప్పు పొందడానికే చేసిందండి, కానీ భార్య ప్రేమతో చేస్తుంది. అబ్బో, అవునా? అయితే ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవే.
ఐ లవ్ యు. అబ్బో అదంతా సిగ్గే. వెళ్ళవే, వెళ్ళి నేను చెప్పినట్టు చేసిరా. పో. అత్తయ్య ఏంటి? నేను బయటికి వెళ్ళొస్తాను అత్తయ్య. ఇప్పుడు బయటికి ఎందుకమ్మా? ఇంట్లో ఉండి ఉండి మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది మావయ్య, అందుకే గుడికి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుందని. సరే అమ్మా, వెళ్ళిరా. ఏంటండి సరే, చంటిదాన్ని తీసుకుని ఒక్కతే ఎలా వెళుతుంది బాబీ? ఓ, వీడింట్లో లేడు కదా. ఉండవే, నేనే నీతో పాటు వస్తాను, చీర మార్చుకుని వస్తాను. మీరా? అదేంటి అంత షాక్ అయ్యావు? ఏ, నేను గుడికి రాకూడదా? అలా అని కాదత్తయ్య. ఏ, నేను నీతో పాటు రాకూడదా? లేదు లేదు. మరి ఇంకేంటి, చీర మార్చుకుని వస్తాను, ఒక నిమిషం ఆగు. నేను రెడీ. నువ్వెక్కడికి? అదేనే, గుడికి వెళ్దామంది, ఒక్కతే ఎలా వెళ్తుందని నేను తోడుగా వెళ్తున్నానే. నువ్వేమీ అక్కర్లేదులే గాని, దానికి తోడుగా నేను వెళ్తున్నాను. ఎవడు తయారైపోతుందేంటి? నువ్వెందుకే, బయట అసలే ఎండగా ఉంది. నువ్వా జామ పండు కలర్లో ఉంటావు, ఎండలో తిరిగావనుకో రేగి పండు కలర్లోకి వచ్చేస్తావు. ఎండలో తిరిగినంత మాత్రాన అదేం కరిగిపోదు గాని, అయినా మీరే నడుచుకుంటూ వెళ్తున్నారా? కారులోనే కదా. లక్ష్మి చెప్పవే. నేనింట్లోనే ఉన్నానే. ఏంటి వస్తున్నావా? ఏం ఫంక్షనే? అవునా, అందరూ కలుస్తున్నారా మన ఫ్రెండ్స్ అంతా? అమ్మా, దాని ఫ్రెండ్ ఫోన్ చేసింది, అది ఇప్పుడే తెమలదలే గాని మీరిద్దరు గుడికి వెళ్ళిరండి. థ్యాంక్స్ మామయ్య, పదనానమ్మా. ఇదిగో సరేనే, మీరందరూ కలిసి త్వరగా వచ్చేయండి, సరేనా? ఓకే. ఏరండి వీళ్ళు? వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. మంచి పని చేశారు. నేను వెళదాం అనుకున్నాను గానీ నాకు కుదరలేదు. మా ఫ్రెండ్ వస్తోంది, నేను వెళ్ళి రెడీ అవ్వాలి. ఏమే వాగు, ముసల్దానికి దసరా పండగని ఎన్నిసార్లు మేకప్ వేసుకుంటావే బాబు. అటు చూడండిరా. ఒరే, ఈవిడేంట్రా ఇంతలా ఉంది? రుబ్బురోలకి చీర కట్టినట్టు లేదు. రే 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 రే, నాకు హెల్ప్ చేయండి రా. ఏం తింటుందో కనుక్కోండిరా, మనం కూడా తిందాం. మామ చూస్తుంటే పెళ్ళైనట్టుంది. పాపం, ఈవిడ తప్ప పెళ్లి చేసుకోవడానికి వాడికి ఇంకెవరు దొరకలేదు అనుకుంటారా? ఇంతకీ ఆ అబ్బాయి కూడా ఎవడరా పాపం. నాకు తెలిసి
ఈ భూమి మీద వాడికన్నా బ్యాడ్ లక్ పిలో ఇంకెవరుండరా? ఏంట్రా కామెంట్ చేస్తున్నారు? ఏం లేదే, మేమేదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం. ఏరా క్యాజువల్ గానా? క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నారు? కామెంట్ చేస్తున్నప్పుడు అమ్మ అక్క గుర్తుకు రాలేదు, తంతున్నప్పుడు అమ్మ అక్క గుర్తుకొస్తున్నారు.